నమస్కారం, సుఖీభావకు స్వాగతం. ఈరోజు సుఖీభావలో పసిబిడ్డలో పుట్టుకతోటే దంతాలు కనిపిస్తున్నాయా? రక్తహీనతను అధిగమించండిలా. తరచూ భోజనం మానేస్తున్నారా? సైకోథెరపీ ఎలా ఉంటుంది? ఇంకా హెల్త్ టిప్, తల్లి గర్భం నుంచి బయటకొచ్చే పసికందులు బోసునోటితో పుడతారన్న విషయం మనందరికీ తెలిసిందే. వారికి దంతాలు రావటానికి కొన్ని నెలల సమయం పడుతుంది. సగటున 6 నెలలు దాటిన తర్వాతే పసిబిడ్డలో పాలదంతాలు కనిపించడం మొదలవుతుంది. ఇక మొత్తం 32 దంతాలు రావటానికి కొన్ని సంవత్సరాలు గడిచిపోవాలి. కానీ కొంతమంది పాపాయిల్లో మాత్రం పుట్టుకతోటే 1 లేదా 2 దంతాలు కనిపిస్తూ ఉంటాయి. మరి ఇలా పుట్టుకతోటి దంతాలు కనిపించడం ప్రమాదమా ప్రమోదమా? పసిబిడ్డల్లో పుట్టుకతోటి దంతాలు కనిపించడం వెనుక ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కలల పంటగా బిడ్డ పుట్టినప్పుడు అన్నీ సజావుగా ఉంటే ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు. అదే బిడ్డ ఏదైనా లోపంతో అవకరంతో పుడితే ఆ తల్లిదండ్రులు అనుభవించే మానసిక వ్యధకు అంతు ఉండదు. అయితే మరక మంచిదే అన్నట్లుగా అవకరాల్లోనూ కొన్ని, తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగించే లోపాలు కొన్ని పసిబిడ్డలో కనిపిస్తుంటాయి. పుట్టుకతోటి పసినోట్లో దంతం కనిపించడం అలాంటి అవకరమే. ఈ దంతాన్ని అవకరమని అంటే తల్లిదండ్రులు కూడా ఒప్పుకోరు. పసిబిడ్డ నోట్లోని దంతాన్ని ఒక అదృష్ట సంకేతంగా భావించేవాళ్లే మనలో ఎక్కువగా కనిపిస్తారు. నిజానికి మిగతా అవకరాల్లాగే పుట్టుకతోటి వచ్చే దంతం కూడా ఒకనొక అవకరమేనని చెబుతారు డాక్టర్లు. ఇలా పుట్టుకతోటి వచ్చే దంతాన్ని నియోనేటల్ టీత్ అని పిలుస్తారు. కొంతమంది పిల్లలకి చాలా రేర్గా బై బర్త్ టీత్ ఉంటాయి, వాటిని నేటల్ టీత్ అని అంటాము. అంటే పుట్టినప్పుడే వాడికి పళ్ళు ఉంటాయి. దీనికి ఎటువంటి స్పెసిఫిక్ కారణం అనేది లేదు. అది ఏదన్నా డెవలప్మెంటల్ ఎనామిలీ కానీ కంజనిటల్ ప్రాబ్లమ్ ఉంటే వస్తూ ఉంటుంది. సో దానికి స్పెసిఫిక్ రీజన్ అంటూ ఏమీ లేదు. అలా కాకుండా పుట్టిన 1 మంత్ తర్వాత వస్తే కనుక వాటిని నియో నేటల్ టీత్ అంటాము. సో ఈ నేటల్ టీత్ వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఫ్యూచర్లో వీటి వల్ల ఏమైనా గ్రోత్ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటారు స్టడీస్లో, బట్ చాలా రేర్. సో కాబట్టి ఈ నేటల్ టీత్ వల్ల ఎందుకు వస్తాయి అనేది స్పెసిఫిక్ కారణం అనేది లేదు. బై బర్త్ టీత్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే పిల్లలకి ఫీడింగ్ అనేది ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో యూజువల్గా ఫీడింగ్ అప్పుడు, బ్రెస్ట్ ఫీడింగ్ చేసినప్పుడు వాళ్ళకి లిప్స్ టైట్ సీల్ ఉంటుంది. వాళ్ళు సక్ చేస్తున్నప్పుడు టంగ్ తీసుకెళ్ళి సక్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే టీత్ ఉంటాయో ఈ టీత్ అడ్డొస్తూ ఉంటాయి సక్ చేయటానికి. కాబట్టి వారికి ప్రాపర్ సకింగ్ అనేది ఉండదు, ప్రాపర్ సాటిస్ఫాక్షన్ ఉండదు. వాళ్ళు అందుకే ఏడుస్తూ ఉంటారు పిల్లలు. అట్ ద సేమ్ టైం వాళ్ళు బై ప్రెషర్ వాళ్ళు సక్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ టీత్ అప్పుడే ఇరప్ట్ అయి ఉంది కాబట్టి అది నాలుకకి పెదాలకి గుచ్చుకుని పెయిన్ అనేది వస్తూ ఉంటుంది పిల్లలకి. సో అది ఒక ప్రాబ్లం ఉండొచ్చు. లేదా వాళ్ళకి బ్రెస్ట్ ఫీడ్ చేసే తల్లులకు కూడా ఆ ట్రామా అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇదొక ప్రాబ్లం ఉండొచ్చు. వాళ్ళు అలా సక్ చేస్తా పెద్దవి తీసుకెళ్ళి ఆ టంగ్ తీసుకెళ్ళి ఆ టూత్ని నెట్టి సక్ చేస్తుంటారు కాబట్టి స్లోగా వాళ్ళకి ఏమవుతుందంటే టూత్లో కదలిక అనేది స్టార్ట్ అవుతుంది. యూజువల్గా నేటల్ టీత్ ఉన్న నేటల్ టీత్కి రూట్స్ చిన్నగా ఉంటాయి. సో మొబిలిటీ అనేది ఫాస్ట్గా వస్తుంది. సో వాళ్ళ సక్కింగ్ వల్ల మొబైల్గా అవుతూ ఉంటాయి టీత్. ఎప్పుడైతే మొబిలిటీ ఉందో పేరెంట్స్ చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఆ మొబైల్ టీత్ ఎప్పుడైనా డిస్లాడ్జ్ అయిపోయి లోపలికి వెళ్ళిపోవచ్చు. కాబట్టి సక్కింగ్ చేసేటప్పుడు టీత్ మొబైల్ ఉందా లేదా చూసుకోండి. ఏమాత్రం మొబిలిటీ నోటీస్ చేసినా కూడా మీరు మీ దంతవైద్యుని సంప్రదించండి. పసినోట్లో ఇలా పుట్టుకతోటి దంతం మొలుచుకురావడం అనేది చాలా అరుదు. సాధారణంగా 2000 నుంచి 3000 కాన్పుల్లో ఒక బిడ్డలో ఇలా జరిగే అవకాశం ఉంది. ఎందుకు ఇలా పుట్టుకతోటి దంతాలు వస్తాయన్న దానిపై నిర్దిష్టమైన ఖచ్చితమైన కారణాలేవీ లేవు. అయితే ఎల్లిస్ వ్యాన్ క్రెవెల్ట్, హ్యాలర్ మ్యాన్స్ట్రీఫ్, పియర్రీ రాబిన్, సోటో అనే కొన్ని రకాల జబ్బుల సమూహమైన సిండ్రోమ్ల కారణంగా ఇలా పసిబిడ్డలో పుట్టుకతోటి దంతాలు కనిపించే అవకాశం ఉంటుందని కొన్ని వాదనలు ఉన్నాయి. కారణాలేవైతేనేం, పుట్టుకతోటి దంతం రావడం వల్ల నష్టం ఏముంది? లేటుగా రావాల్సినవి కాస్తంత ముందుగా వచ్చాయి అంతే కదా అని అనుకుంటారు మనలో చాలామంది. కానీ పుట్టుకతోటి దంతం వల్ల కష్టనష్టాలు చాలానే ఉంటాయని చెబుతారు డాక్టర్లు. పుట్టుకతో ఎటువంటి మెడికల్ హెల్ప్ అనేది ఉండదు నేటల్ టీత్ ఉన్న వాళ్ళకి. కాకపోతే కదలిక అనేది ఉంటే కనుక వాళ్ళకి అది ఈ ఫీడింగ్ అప్పుడు ఆ పన్ను కదిలి వాళ్ళు సక్ చేసేటప్పుడు నాలుక తగిలి పెయిన్ వచ్చి ఏడుస్తూ ఉంటారు. సో వాళ్ళు ఫీడ్ ప్రాపర్గా తీసుకోరు. అట్ ద సేమ్ టైం నాలుకతో దాన్ని నెట్టి పెయిన్ క్రియేట్ చేసుకుని పెయిన్ వచ్చి ఏడుస్తూ ఉంటారు. సో వాళ్ళు ఇమీడియట్గా దంతవైద్యుడికి దగ్గరికి వెళ్ళటం బెటరు. అలా కాకుండా కొంతమందికి చాలా ఎక్కువ మొబిలిటీ ఉండి అది ఏ నిమిషాన్ని లోపలికి వెళ్ళిపోతుందో అని టెన్షన్ ఉంటే ఇమీడియట్గా మీరు సంప్రదించండి.
కొంతమంది పిల్లలకి ఏమవుతుందంటే సడన్గా అది డిస్లాడ్జ్ అయిపోయి ఆ పన్ను లంగ్స్లో కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. అది లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లము. కాబట్టి ఎప్పుడైతే మీరు నోటీస్ చేశారో పొరపాటున ఆ పన్ను లోపలికి వెళ్ళిందని ఇమీడియట్గా మీరు మీ పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళండి. అది లంగ్స్లోకి వెళ్ళి చాలా డేంజర్ అవుతుంది. పుట్టుకతో టీత్ కనపడితే తల్లిదండ్రులు ఇమీడియట్గా దంతవైద్యుడి దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపించండి. చూపించి వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి. ఒకవేళ దంతవైద్యుడు అది తీయాలి అన్నప్పుడు సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోండి. తీసుకుని వాళ్ళు తీయాలంటే తీపిచ్చేసుకోండి. తీయించుకున్నాక ఆ బ్లీడింగ్ కంట్రోల్ అయిందా అనేది అక్కడే ఉండి చూసుకోండి. ఇంటికి వెళ్ళినాక మీరు కాటన్ పెట్టవచ్చు, లేదా అక్కడ పెట్టిన కాటన్ ఇంటికి వెళ్ళి తీద్దాం అనేది అయితే పెట్టుకోవద్దు. సో ఏదైనా సరే నోట్లో ఎటువంటి ఆబ్జెక్టు పసిపిల్లల నోట్లో పెట్టొద్దు. తర్వాత ఒకవేళ మీకు అది ఉంచుకోమని చెప్తే కనుక క్లీనింగ్ ఎలా అనేది చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. ఒక సాఫ్ట్ క్లాత్ స్టెరైల్ తీసుకుని ఆ ఉన్న పన్నును తుడవండి. ఎవ్రీ డే మీరు ఆ పన్నును చెక్ చేయండి, ఫింగర్ ప్రింట్ అది కదులుతుందా లేదా అని. ఏమాత్రం మొబిలిటీ నోటీస్ చేసినా కూడా మీరు అశ్రద్ధ చేయొద్దు, దంతవైద్యుడి దగ్గరికి వెళ్ళండి. చాలామంది పేరెంట్స్ దానికి అదే ఊడిపోతుంది, పుట్టుకతో పడలోస్తే అదృష్టం అని చాలామంది అనుకుంటుంటారు. చాలా తప్పు. సో అది మొబైల్గా ఉన్నప్పుడు దాన్ని తీపిచ్చేసుకోండి. ఆ కదులుతున్న పన్నుతో మీరు ఫీడింగ్ అయితే చేయొద్దు, ఎందుకంటే డ్యూరింగ్ ఫీడ్ కూడా అవి నోట్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తే దంతవైద్యుని సంప్రదించండి. పసిబిడ్డలో పుట్టుకతోటి దంతం అనేది సాధారణంగా కాన్పు రావడానికి నెల రోజు ముందు నుంచి, ఎక్కువగా కింది దవడలో ముందు వైపు మాత్రమే ముల్చుకొస్తుంటుంది. అది కూడా పుట్టిన తర్వాత ఒక తీరుగా వచ్చే దంతంలా ఉండదు, అడ్డదిడ్డంగా వంకరగా పెరిగి ఉంటుంది. దీంతో దంతం ఉన్న చోట పసిబిడ్డకు చాలా అసౌకర్యంగా ఉంటుంది. జివ్వుమని లాగుతూ ఒక రకమైన జిలగా ఉంటుంది. దీంతో పసిబిడ్డ నాలుగా తరచూ దంతాన్ని తడుముతూ ఉంటుంది. ఇక పాలు తాగుతున్నప్పుడు ఆ వంకర దంతం మూలంగా ఇబ్బందిగా ఉంటుంది. నోటితో చనుమనను సరిగ్గా పట్టుకోలేక, సరిగ్గా పాలు తాగలేక పసిబిడ్డ అవస్థ పడుతుంటుంది. ఒక్కోసారి అమ్మ రొమ్మును కొరికేస్తుంటారు, తమంతట తామే నాలుకను కూడా కొరుక్కుంటూ ఉంటారు. ఇవన్నీ పుట్టుకతోటి దంతంతో వచ్చే కష్టాలే. పుట్టుకతోటి పసిబిడ్డలో దంతం ఉన్నప్పుడు డాక్టర్లు ఆ దంతంతో వచ్చే ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని దాన్ని తొలగించడానికే మొగ్గు చూపుతుంటారు. అయితే ఇలాంటప్పుడు తల్లిదండ్రుల్లో చాలామంది అది పాలపన్ను కదా, పీకే ఇస్తే మళ్ళీ దంతం వస్తుందో రాదో అన్న సందేహంతో ఆ పసిదంతాన్ని అలాగే ఉంచాలని కోరుతుంటారు. ఇలాంటప్పుడు ఆ పసిదంతాన్ని శుభ్రంగా ఉంచడం చాలా అవసరం. తరచూ శుభ్రమైన పొడిబట్టతో తుడుస్తూ ఉండాలి. నాలుకకు గాయాలైనా లేదా దంతం ఉన్న భాగంలో ఇతరత్రా ఇన్ఫెక్షన్లు ఏవైనా కనిపిస్తున్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. తప్పనిసరి అయినప్పుడు ఆ పసిదంతాన్ని పీకేయించడం అన్ని విధాలా ఉత్తమం. హై బీపీ, షుగర్ లాగే ఇప్పుడు రక్తహీనత కూడా మన దగ్గర ఒక పెద్ద సామాజిక సమస్యగా మారిపోయింది. ముఖ్యంగా మహిళలు, పిల్లల్లో చాలా మందిని రక్తహీనత వేధిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటంతో శరీరంలోని కణాలకు తగినంత ప్రాణవాయువు, పోషకాలు అందవు. దీంతో చిన్న చిన్న పనులకే అలసిపోవటం, నీరసం, నిస్సత్తువ కమ్ముకు రావటం జరుగుతోంది. గర్భిణీ దశలో రక్తహీనత మూలంగా ప్రాణాపాయ పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో రక్తహీనతకు అసలు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రక్తహీనత అనేది మన దేశంలో, మన భారతదేశంలో తరచుగా చూసే ఆరోగ్యపరమైన సమస్యల్లో ఒకటి. డే ఇన్ డే అవుట్ ప్రాక్టీస్లో మనం తరచుగా ఎన్కౌంటర్ అయ్యే ఒక బేసిక్ హెల్త్ ప్రాబ్లం, వాళ్ళ వయసుకు తగ్గట్టు కానీ, వాళ్ళ జెండర్కి తగ్గట్టు కానీ ఆరోగ్యం, రక్తం అనేది లేకపోవడం. రక్తహీనత అని ఒకసారి మనకి మన డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనకున్న లక్షణాలు, లేకపోతే మనం డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత వాళ్ళ చేసిన క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా కొన్ని పరీక్షలు రాస్తారు. కంప్లీట్ హిమోగ్రామ్ అని, లేకపోతే ఐరన్ ప్రొఫైల్ అని, ఫోలిక్ యాసిడ్, B12, మన ప్రోటీన్స్, మన వయసుకి, మన జెండర్కి, మనకున్న బేసిక్ ఆరోగ్య స్టేటస్ని, మన బేస్ లైన్ హెల్త్ స్టేటస్ని గమనించుకొని, మనకున్న తీవ్రతని అండ్ ఇబ్బందిని గమనించుకొని ఒక ప్యానల్ ఆఫ్ టెస్ట్ అనేవి ఇస్తారండి. ఆ ప్యానల్ ఆఫ్ టెస్ట్ వచ్చిన రిజల్ట్స్ని పట్టుకొని మైల్డ్ కానీ, మోడరేట్ కానీ, సివియర్ కానీ, 3 స్టేజెస్లో మనం ఎక్కడ మనకి ఎలాంటి రక్తహీనత ఉన్నది అన్నది ఒకసారి డయాగ్నోస్ చేసిన తర్వాత మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్ అంటే ఐరన్, ఐరన్ రిచ్ ఫుడ్స్ తినడం, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తినడం, B12 రిచ్ ఫుడ్స్ తినడం, అట్లానే దానికి తగ్గట్టుగానే లైఫ్ స్టైల్ చేంజెస్ లైక్ వర్క్ అవర్స్ తగ్గించుకోవడం, కొంచెం టైంకి పడుకోవడం. మీకున్న లోపాల స్టేటస్ని బట్టి మా వైపు నుండి ఏమన్నా కరెక్షన్ ఇవ్వాలి అన్నప్పుడు ఐరన్ టాబ్లెట్స్ కానీ, ఐరన్ ఇంజెక్షన్స్ కానీ, B12 ఇంజెక్షన్స్ కానీ, B12 టాబ్లెట్స్ కానీ, ప్రోటీన్ పౌడర్స్ కానీ మేము సజెస్ట్ చేస్తాం. అలాగే మీ వైపు నుండి మనం డే టు డే తినే ఫుడ్లో అలాంటి
అలాంటి ఆ పదార్థాలు ఎక్కువ ఉన్న ఫుడ్ని ఎంకరేజ్ చేయడం, తరచుగా తీసుకుంటూ ఉండడం ద్వారా మీరు కూడా డైటరీ రిక్వైర్మెంట్ అనేది మీట్ అవుతారు. సే లైక్ నట్స్ కానీ, పల్సెస్ కానీ, పాలకూర లాంటి ఆకూరలు కానీ, లేకపోతే లివర్, యానిమల్ సోర్స్ లివర్ కానీ, ఇవన్నీ కూడా ఐరన్ ఎక్కువగా ఉండే మనం రెగ్యులర్గా తీసుకోగలిగిన ఫుడ్ పదార్థాలు. అట్లానే యానిమల్ సోర్స్ డైరీ ప్రొడక్ట్స్ కానీ, మీట్ కానీ, ఎగ్స్ కానీ, పౌల్ట్రీ కానీ, వీటి నుండి మనకి బీ12 ఎక్కువ వస్తుంది. అండ్ యాజ్ సచ్ ప్రోటీన్ లైక్ పల్సెస్ కానీ, సోయా కానీ, ఇలా ప్రోటీన్ సోర్సెస్, దీనికి మనం రికమెండెడ్ మన డైటరీ అలోయన్స్, మన ఏజ్ని బట్టి, మన జెండర్ని బట్టి మనకి ఎంత అయితే అవసరం అని చెప్పేసి మనం మనకి ICMR గైడ్లైన్ ఉంటుందో దాని ప్రకారం మనం తీసుకోవడం. కొంచెం హీనత ఉన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల మీ వైపు నుండి మీరు రక్తహీనతని అధిగమించడానికి కూడా మంచి అవకాశాలు ఉంటాయి. ఇవాళ మనలో చాలామంది బరువు తగ్గే మిషతో ఆహారాన్ని మానేస్తున్నారు. ఒక పూట తింటే మరో పూట ఎగ్గొడుతున్నారు. మరికొందరికేమో తినటానికి కూడా టైం దొరకటం లేదు. ఇక ఇంట్లో మహిళలైతే పిల్లల్ని స్కూలుకు పంపే హడావిడిలో బ్రేక్ఫాస్ట్ విషయాన్ని మర్చిపోతున్నారు. వంట పనులన్నీ పూర్తి చేసుకొని తీరిగ్గా ఏ మధ్యాహ్నానికో ఏకంగా లంచ్కి కూర్చుంటున్నారు. నిజానికి ఇలా భోజనం మానేయడం, వేళకు తినకపోవటం మన ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదంటారు పోషకాహార నిపుణులు. భోజనం మానుకోవటం, వేళకు తినకపోవటం అనేది మనకు ఎంత నష్టదాయకమో ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరం అనే బండి సవ్యంగా సాఫీగా నడిచేందుకు ఆహారం అనే జీవ ఇంధనాన్ని మూడు పూటలా అందిస్తూ ఉండాలి. ఉపవాసాల పేరుతోనూ, సమయం లేదనో తరచూ తిండి మానేస్తూ ఉంటే దాని ప్రభావం మన శరీరంపై చాలా తీవ్రంగా ఉంటుంది. తరచూ తిండి మానేయడం వల్ల మన రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పడిపోతాయి. దీంతో అవయవాల పనితీరు మందగిస్తుంది. భోజనం మానేసినప్పుడు మెదడుకు తగినంత శక్తి లభించదు. దీంతో నీరసం, అలసట కమ్ముకొస్తాయి. ఏకాగ్రత లోపిస్తుంది. తరచూ భోజనం మానేయడం వల్ల మన శరీరం శక్తిని నిల్వ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. భోజనం మానేస్తే మొత్తంగా జీవక్రియల వేగమే మందగిస్తుంది. బరువు తగ్గే ప్రక్రియ కూడా నెమ్మదిస్తుంది. మధ్యాహ్నం భోజనం చేయకుండా రాత్రిపూట ఒకేసారి ఎక్కువగా లాగిస్తే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఉన్నట్టుండి పెరిగిపోతాయి. దీంతో ఇన్సులిన్ స్పందించే వేగము తగ్గిపోతుంది. ఈ పరిణామం ముందు ముందు మధుమేహాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంది. తరచుగా భోజనం మానేస్తే వాళ్లలో బి కాంప్లెక్స్ విటమిన్లు లోపిస్తున్నట్లు అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పడిపోయినప్పుడు దాన్ని తట్టుకోవడానికి మన శరీరం కొన్ని రకాల హార్మోన్లను విడుదల చేస్తుంది. దీంతో రక్తపోటు పెరగడమే కాకుండా రక్తనాళాలు కుచించుకుపోయే ప్రమాదం ఉంది. ఎక్కువసేపు పొట్టను ఖాళీగా ఉంచడం వల్ల పొట్టలో ఆమ్లం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో ఎసిడిటీ, పుల్లటి తేంపులతో పాటు పొట్టలో అల్సర్లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి వీలైనంత వరకు భోజనం మానకుండా వేళకు ఎంతో కొంత తినాలి. భోజనం చేసే పరిస్థితి లేనప్పుడు మజ్జిగ కొబ్బరి నీళ్ళ వంటి ద్రవాహారాలనైనా తీసుకోవాలి. సమయానికి, ఆరోగ్యానికి, బంధాలకు విలువ కట్టలేం. అవి ఎంతటి విలువైనవో వాటిని కోల్పోయినప్పుడే బాగా అర్థమవుతుంది. నేటి సమాజంలో చాలామందికి మానసిక ఆరోగ్యంపై అంతగా అవగాహన ఉండటం లేదు. ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు, మత్తు పదార్థాలకు బానిసలుగా మారి విలువైన జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. మరికొందరు గాడి తప్పిన జీవనంలో ఒత్తిళ్లకు తాళలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రతి 8 మందిలో ఒకరు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. దురదృష్టవశాత్తు వీరిలో చాలామందికి మానసిక వైద్యం అనేది అందని ద్రాక్షగానే మారింది. నిజానికి చిన్నపాటి కౌన్సిలింగ్, సైకోథెరపీల సాయంతో చాలా రకాల మానసిక సమస్యల నుంచి నిక్షేపంగా బయటపడొచ్చని చెబుతారు నిపుణులు. మానసిక సమస్యల నుంచి మనల్ని బయటకు తీసుకువచ్చే సైకోథెరపీ, కౌన్సిలింగ్ ప్రక్రియల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కౌన్సిలింగ్, సైకోథెరపీ, వీటి మధ్య తేడాలేంటి? చాలా ఎక్కువగా వినిపించేటటువంటి అంశం ఏంటంటే, నా క్లినిక్లో కానీ లేదంటే బయట కానీ కౌన్సిలింగ్ అంటూ ఉంటారు. అంటే సైకలాజికల్గా మానసిక పరిస్థితుల్ని మార్చడానికి ఉపయోగించేటటువంటి ఒక సైంటిఫిక్ ప్రక్రియ కౌన్సిలింగ్. ఇది నార్మల్గా మనందరం కామన్గా వాడుకునేటటువంటి పదం కౌన్సిలింగ్. సైంటిఫిక్ పదం ఏంటి? సైకోథెరపీ అంటారు. సో కౌన్సిలింగ్ అందరూ చేస్తాం కదండి, మా ఇంట్లో చేస్తాం, మన తల్లిదండ్రులు పిల్లలకు చేస్తారు, భార్య భర్తకు చేస్తారు, భర్త భార్యకి చేస్తారు, స్కూల్లో టీచర్ పిల్లలకి చేస్తారు, స్కూల్లో ప్రిన్సిపల్ చేస్తూ ఉంటారు, ఎంప్లాయర్ ఎంప్లాయీకి చేస్తూ ఉంటాడు. ఇదంతా అంటే కనుక అవన్నీ కౌన్సిలింగ్ అనేటటువంటి అంశం అయినా కూడా సైంటిఫిక్ తరహాలో సైకోథెరపీ అని అనమాట. సైకోథెరపీ అనేటటువంటిది ఒక భిన్నమైనటువంటి కౌన్సిలింగ్ ప్రక్రియ. అది కూడా మాటల ద్వారా చేసేదైనా కూడా మాటల ద్వారా ఆలోచన శైలిని, మనస్తత్వాన్ని, వ్యవహారాన్ని, అలవాటుల్ని మార్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ.
దీన్ని సైకోథెరపీ అంటాం. సో రోజువారీ చేసేటటువంటి కౌన్సిలింగ్కి సైకోథెరపీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సైకోథెరపీ విధానం ఎలా ఉంటుంది, ఎన్ని రకాలుగా ఉంటుంది? ఈ సైకోథెరపీ అనేది ఒక సైంటిఫిక్ అండ్ సిస్టమాటిక్ ప్రాసెస్. ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, ఆ జబ్బుకి లేదంటే అతను ఉండేటటువంటి పరిస్థితి బట్టి, అతను పడేటటువంటి బాధలు బట్టి ఆ సైకోథెరపీ అనేటటువంటిది డిజైన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇందులో రకరకాలు ఉంటాయి. పర్సనాలిటీ డెవలప్మెంట్ సైకోథెరపీ అంటే వ్యక్తిత్వాన్ని మార్చేటటువంటి సైకోథెరపీ. కాగ్నేటివ్ బిహేవియరల్ థెరపీ మనస్తత్వాన్ని మార్చేటటువంటి సైకోథెరపీ. ఇంటర్పర్సనల్ సైకోథెరపీ అంటే వ్యక్తుల మధ్యన ఏర్పడేటటువంటి భావోద్రేగాలు కానీ, విద్వేషాలు కానీ, వైషమ్యాలు కానీ, మనస్పర్ధలు కానీ తీర్చేటటువంటి టాకింగ్ థెరపీ. సైకోథెరపీ అంటే ఏమీ లేదండి, టాకింగ్ థెరపీ, మాటలే. అక్కడేమీ వస్తువులు కానీ, అస్త్రాలు కానీ, డయాగ్నోస్టిక్ ఇన్వెంటరీలు కానీ ఇంకేమీ ఉండవు. ఏదో ఎంఆర్ఐలు కానీ మాట్లాడేట మాటకు అంత మంత్రం ఉంటుందా అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఆ డాక్టర్కు ఉండేటటువంటి అనుభవం బట్టి, ఆ డాక్టర్ చూసేటటువంటి కేసులు బట్టి ఆ మాటకు ఆ మంత్రం ఉంటుంది. ఎందుకంటే ఈ సైకోథెరపీ అనేటటువంటి ప్రక్రియ ప్రధానంగా మీరు వెళ్ళేటటువంటి ఆ సైకోథెరపిస్ట్, అంటే ఈ కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి వ్యక్తిని సైకోథెరపిస్ట్ అంటారు, ఆ వ్యక్తికి యొక్క అనుభవము, ఆ వ్యక్తి మీద మీకు ఉండేటటువంటి నమ్మకం బట్టి అది పనిచేస్తుందా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. సైకోథెరపీ పనిచేస్తుందా, ఫలితాలు ఎలా ఉంటాయి? ఇది చాలా సిస్టమేటిక్గా జరుగుతుంది, ఒక సైంటిఫిక్ బేసిస్ మీద జరుగుతుంది. ఆ వ్యక్తి యొక్క బలాలు బలహీనతలు అర్థం చేసుకుని జరుగుతుంది. ఆ కుటుంబ పరిస్థితులు లేదంటే సామాజిక పరిస్థితులు బట్టి జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఉండేటటువంటి ఆర్థిక పరిస్థితులు, వాళ్ళు చేసే చదువుకునే చదువు, ఆ ఉద్యోగం బట్టి అది డిజైన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది కొద్దిగా కాంప్లెక్స్ అండ్ కాంప్లికేటెడ్ ప్రొసీజర్. ఇందులో రకరకాల జబ్బులకి, రకరకాల పరిస్థితులకి రకరకాల సైకోథెరపీస్ అనేటటువంటిది మనం ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. సైకోథెరపీని ఎలా రూపొందించుకుంటారు? ఈ సైకోథెరపీ అనేటటువంటి దాంట్లో ప్రధానంగా మూడు అంశాలు ఉంటాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే వినటం. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, సైకోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళడం, వారు ఫస్ట్ చేయవలసింది ఏంటంటే పేషెంట్తో ఒక అండర్స్టాండింగ్ బిల్డప్ చేసుకోవటం, తర్వాత వాళ్ళు చెప్పేటటువంటి సమస్యని వినగలటం. వింటే కనుక 50% ఆఫ్ మానసిక సమస్యలు తగ్గిపోతాయి అనేటటువంటి సైంటిఫిక్ ప్రూఫ్ అన్నమాట. ఒకటి ఏంటంటే నా మాట వినేదానికి ఒక భరోసా అయినటువంటి వ్యక్తి ఉన్నాడు, నా సమస్య వాళ్ళకి పూర్తిగా చెప్పుకోవటం వల్ల వాళ్ళ దగ్గర నుంచి సానుభూతే కాకుండా ఒక సొల్యూషన్ కూడా దొరుకుతుంది అనేటటువంటి ఒక నమ్మకం అనేటటువంటిది ఈ వినటం అనేటటువంటి ఆస్పెక్ట్లో ఉంటుంది. రెండోది ఏంటంటే సైకోథెరపీలో అర్థం చేసుకోవటం. అంటే ఇది ఎటువంటి సమస్య, వీళ్ళు లోపల లోపలే వాళ్ళ వ్యక్తిత్వం వల్ల బాధపడుతున్నారా, బయట ప్రపంచం వల్ల బాధపడుతున్నారా, నిజంగా ఉన్నటువంటి సమస్యలకు బాధపడుతున్నారా, లేదంటే లేనటువంటి సమస్యలు ఊహించుకుని బాధపడుతున్నారా, ఎటువంటి సమస్య వల్ల బాధపడుతున్నారు అనేటటువంటిది అర్థం చేసుకోవటం, అండర్స్టాండింగ్ చేసుకోవటం అనేది పార్ట్ టూ. పార్ట్ త్రీ అనేటటువంటిది డిజైన్ చేయటం. అంటే ఏంటి డిజైన్ చేస్తున్నాం అంటే కనుక, ఏ పద్ధతిలో ఇది మనం అప్రోచ్ అవుతే కనుక ఈ సమస్య సన్నగిల్లేదానికి అవకాశం ఉంటుంది, ఏ విధంగా మాట్లాడచ్చు, ఏ విధంగా మాట్లాడితే పేషెంట్ యొక్క ప్రాబ్లము తగ్గుముఖం పడుతుంది, ఆలోచన శైలిలో మార్పు వస్తుంది, వ్యక్తిత్వంలో మార్పు వస్తుంది, అలవాట్లలో మార్పు వస్తుంది అనేటటువంటిది డిజైన్ చేయటం. నాలుగో అంశం ఏంటంటే ఈ వ్యక్తిని తర్వాత మనం ఫాలోఅప్ సెషన్స్కి వచ్చే విధంగా, అంటే పూర్తిగా ఈ జబ్బు బారి నుంచి బయటపడేంత వరకు ఆ వ్యక్తి అక్కడ మనతో ఫాలోఅప్కి వచ్చేటటువంటి విధంగా చేసేటటువంటి ప్రక్రియలు. ఐదోది ఏంటంటే కనుక, కేవలం ఈ వ్యక్తి ఒక్కరితోనే మాట్లాడితే సరిపోతుందా, లేదా ఇంకా ఎవరన్నా కుటుంబ సభ్యులు కానీ, దగ్గర బంధువులు కానీ, స్నేహితులను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాలా? ఇన్వాల్వ్ చేస్తే కనుక ఎవరిని ఇన్వాల్వ్ చేయాలి, వాళ్ళ హెల్ప్ ఏ విధంగా తీసుకోవాలని. సైకోథెరపీతో మానసిక రుగ్మతల్ని పూర్తిగా రూపుమాపచ్చా? సైకోథెరపీ టాకింగ్ థెరపీ అంటున్నారు కదా డాక్టర్ గారు, కేవలం దీని ద్వారానే ఒక జబ్బుకి విరుగుడు కనిపెట్టచ్చా, ఒక జబ్బు పూర్తిగా మటమాయమైపోతుందా, ఒక భార్యాభర్తల సమస్య లేదంటే ఒక వ్యసనం పూర్తి స్థాయిగా నిర్మూలించచ్చా అంటే కనుక అది కష్టసాధ్యమే. మనం మిగతా సైకాలజీలో, ఎందుకంటే సైకాలజీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్లో ఏంటంటేనండి, ప్రధానంగా మిగతా జబ్బులు వాటితో, అంటే గ్యాస్ట్రోఎంటరాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ ఇలాంటి వాటి సమస్యలతో పోల్చుకుంటే, సైకాలజీ సైకియాట్రీలో ఏంటంటే ఇది మల్టీడైమెన్షనల్. అంటే ఏదో ఒక రూట్లోంచి వచ్చే జబ్బు కాదు ఇది. పరిస్థితులు బట్టి, వ్యక్తిత్వాలు బట్టి, అలవాట్లు బట్టి, ఆలోచనలు బట్టి, మాట తీరు బట్టి,
ఇలా రకరకాల అంశాలు బట్టి వస్తుంది. కాబట్టి కేవలం సైకోథెరపీ ద్వారానే ఒక సమస్యను నిర్మూలించడం అనేది కష్టం, కానీ సమస్య యొక్క ఇంటెన్సిటీ సైకోథెరపీ ద్వారా తగ్గించగలిగేటటువంటి కెపాసిటీ ఉంటుందన్నమాట. అంటే మాట్లాడటం ద్వారా, దాంతోపాటు మందులు ఉండొచ్చు, ఫ్యామిలీ థెరపీ ఉండొచ్చు, వాతావరణంలో మార్పులు చెందేటటువంటి పరిస్థితులు ఉండొచ్చు, ఇలా రకరకాల స్టెప్స్ తీసుకోవడానికి సైకోథెరపీ అనేది దోహదపడుతూ ఉంటుంది. సైకోథెరపీని ఎలాంటి మానసిక రుగ్మతల్లో వాడతారు? మరి సైకోథెరపీ అనేది ఎటువంటి వాటికి ఇవ్వచ్చు? ఇందాక నేను చెప్పినట్టుగా పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వంలో మార్పు చెందించడానికి, లేదంటే డిజీజెస్ సిబిటీ, డిప్రెషన్, యాంగ్జైటీ, ఫోబియా, స్కిజోఫ్రీనియా, మేనియా, బైపోలార్ డిసార్డర్, ఇలాంటి వాటిల్లో సిబిటీ ద్వారా సైకోథెరపీ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇంటర్పర్సనల్ థెరపీ అంటే వ్యక్తిత్వాల మధ్యన ఏర్పడేటటువంటి గొడవలకి ఇంటర్పర్సనల్ సైకోథెరపీ, అంటే మీ వ్యక్తిత్వాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవటం వల్ల అవతల వ్యక్తితో మీకు ఉండేటటువంటి సత్సంబంధాలు ఏర్పడతాయి అనేటటువంటిది ఇంటర్పర్సనల్ సైకోథెరపీ. ఫ్యామిలీ థెరపీ, కుటుంబ రీత్యా ఉండేటటువంటి రకరకాల వ్యక్తిత్వాలు ఉండటం, వాళ్ళు ఏర్పడేటటువంటి గొడవలకి ఏ వ్యక్తితో ఎలా ఉండాలి అని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ కూర్చోపెట్టి మాట్లాడేది ఫ్యామిలీ థెరపీ. మెరైటల్ థెరపీ, మ్యారేజ్ థెరపీ, భార్యాభర్తల మధ్యన ఏర్పడేటటువంటి సమస్యలకి మ్యారేజ్ సైకోథెరపీ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. సో కాబట్టి సైకోథెరపీ అనేటటువంటిది కౌన్సిలింగ్ అనేది కాకుండా ఒక భిన్నమైనటువంటి, ఒక సైంటిఫిక్గా, ఒక స్ట్రక్చర్డ్గా ఫాలో అయ్యేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. దానికి అనుభవజ్ఞుడైనటువంటి ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక సలహా సూచన మేరకు సైకోథెరపీ చేస్తే కనుక చాలా మానసిక జబ్బులకి ఒక చక్కటి పరిష్కార మార్గం దొరకడానికి అవకాశం ఉంటుంది. మానవ వికాసానికి మానసిక ఆరోగ్యం ఎంతో కీలకం. మానసిక సమస్యలతో సతమతమవుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా నిపుణుల్ని సంప్రదించాలి. సైకోథెరపీలు, కౌన్సిలింగ్ వంటి ప్రక్రియల సాయంతో చాలా రకాల మానసిక రుగ్మతల నుంచి నేడు సులువుగానే బయటపడొచ్చు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. ఆకలి లేకపోవటం, తిన్నది సహించకపోవటం, అజీర్తి సమస్యలతో బాధపడుతున్నప్పుడు మిరియాల పొడిలో కాస్త నెయ్యిని కలిపి అన్నం మొదటి ముద్దతో తినటాన్ని అలవాటు చేసుకోండి. ఆకలి మందం తగ్గుతుంది, పొట్టలో సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.